ఈరోజు నేను మాట్లాడబోయేది ఒబేసిటీ గురించి. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది బ్రతకడం అనేది నా ఇష్టం. సో బరువు తగ్గించాలి, కానీ అది వీలవుతుందా? ప్రతి ఒక్కరికి పనిచేస్తుందా? నమస్కారం, నేను డాక్టర్ యాన్సీ డిసూజా, కేసిసి హాస్పిటల్స్ నుంచి. తెలంగాణ ఆంధ్రలో అతిపెద్ద ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఒబేసిటీ అంటే ఏంటి? అధిక బరువు, ఎక్కువ బరువుగా ఉంటే మనం దాన్ని ఒబేసిటీ అంటాం. ఇప్పుడు మనం చూస్తే, ప్రతి ఒక్కరిని చూస్తే, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఏదైనా ఓపెన్ చేయండి, బరువు తగ్గించడానికి ఈ డైటు ఆ డైటు ఎక్సర్సైజ్ అది ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది బ్రతకడం అనేది నా ఇష్టం. సో బరువు తగ్గించాలి. సో బరువు ఈజీగా తగ్గాలి అంటే, మనకి బరువు తగ్గాలంటే ఎక్కువగా మనం ఎఫర్ట్ పెట్టకుండా తగ్గాలి అనే చూస్తూ ఉంటాం, కానీ అది వీలవుతుందా? ప్రతి ఒక్కరికి పనిచేస్తుందా? ఇప్పుడు ఒబేసిటీ ఎందుకు వస్తుంది అనేది చాలా అవసరం. దాన్ని బట్టే మనకి తగ్గుతుందా లేదా అనేది నిర్ధారించవచ్చు. సో ఒబేసిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్ ఏంటంటే, ఎక్కువగా తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో ఇప్పుడు మనం వయసును బట్టి తింటాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా ఎక్కువ తినాలి, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అవన్నీ బాగా తినాలి. ఎందుకంటే ఎదిగే వయసు, ఆర్గన్స్ పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది, కాబట్టి వాళ్ళు ఇవన్నీ మంచిగా తినాలి. కానీ ఒక 25, 26, 30 ఇయర్స్ తర్వాత మనకి ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్ కానీ అది అవసరం ఉండదు. ఎందుకంటే మన శరీరం పెరిగింది. ఇప్పుడు మనం శరీరాన్ని మెయింటైన్ చేయాలి. శరీరాన్ని మెయింటైన్ చేయాలంటే ఏంటి? మనం ఎక్కువ విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ఫ్యాట్స్ వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాము? అది చేయకుండా ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తక్కువ చేసి, విటమిన్స్, మినరల్ తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి. కానీ దానివల్ల ఏమవుతుంది? మనం బరువు పెరిగిపోతాం, బరువు అనేది ఎక్కువ అయిపోతుంది. ఈ ఫ్యాట్ తిన్నదంతా మనకు అవసరం లేదు కాబట్టి మన శరీరంలో స్టోర్ అయిపోయి బాగా లావ్ అవుతూ ఉంటాం. సో ఇట్లా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, లేకపోతే ఓవర్ ఈటింగ్ వల్ల ఏదైతే బరువు పెరుగుతుందో అది మనకి తగ్గించడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అది స్టోర్ అయిన ఫ్యాట్, లూజ్ ఫ్యాట్ ఉంటుంది. సో అది మనకి తగ్గించడానికి సులువుగా తగ్గించవచ్చు. అది మన డైటింగ్ రూపంగా, ఎక్సర్సైజ్ రూపంగా, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్, థెరపీస్ వల్ల కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇది కాకుండా చాలా డిసీజెస్ వల్ల, అండర్లయింగ్ డిసీజెస్, ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ఒకటి థైరాయిడ్. సో థైరాయిడ్ ప్రాబ్లమ్లు ఏమవుతుందంటే, హైపోథైరాయిడిజంలో ఎస్పెషలీ వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. సో ఇటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెయిట్ పుట్ ఆన్ అవుతే, థైరాయిడ్ కంట్రోల్ చేయకుండా, థైరాయిడ్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయకుండా వెయిట్ తగ్గించడానికి మనం ఎంత ప్రయత్నించినా వెయిట్ అనేది తగ్గదు. సో అది ఆ థైరాయిడ్కి ఉన్న మెడిసిన్స్ తీసుకొని, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ తగ్గడానికి ఉన్న ట్రీట్మెంట్స్, థెరపీస్ చేస్తే రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఇది కాకుండా ఏంటంటే, లేడీస్లో మనం చూసేటంటే ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం. ఎందుకంటే పిండం పెరుగుతుంది, పిండం బాగా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి చాలా ఎక్కువ పౌష్టికాహారం ఉన్న ఆహారం అనేది తీసుకోవాల్సింది తప్పనిసరిగా. సో అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రెగ్నెన్సీలో, తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత, కాన్పు అయిపోయిన తర్వాత చాలా లావ్ అవ్వడం అనేది మనం లేడీస్లో చూస్తాం. కొంతమంది లేడీస్ ఏమవుతుంది, అది రివర్స్ అయిపోతుంది. కొంతమంది కాదు, తగ్గదు, అట్లాగే ఉండిపోతుంది అన్నమాట. సో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేయడము, సరిగ్గా డైట్ తీసుకోవడము, కేర్ తీసుకుంటే మళ్ళీ నార్మల్లోకి బాడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు పోస్ట్ డెలివరీ మసాజెస్, డెలివరీ అయిపోయిన తర్వాత ఉన్న స్పెసిఫిక్ ఆయిల్స్తో ఉన్న ఆయుర్వేదిక్ మసాజెస్ చేసుకుంటే కూడా బాడీ అనేది మళ్ళీ నార్మల్లోకి వచ్చేసి
ఆ వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చెయ్యకుండా నెగ్లెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ బరువు అనేది అట్లాగే ఉండిపోయి తగ్గకుండా ఓవర్ వెయిట్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటి, స్ట్రెస్ డిప్రెషన్. స్ట్రెస్ డిప్రెషన్ డైరెక్ట్గా బరువుని ఎక్కువ చేయదు, కానీ స్ట్రెస్ కానీ డిప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓవర్ ఈటింగ్ చేస్తాం, ఎక్కువగా తింటాం, అనవసరంగా తింటాం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆకలి వేయట్లేదు కానీ తినాలి, ఎందుకు తింటున్నామో తెలియదు, తింటూ పోతాం. సో అట్లా తింటూ పోయినప్పుడు ఏమవుతుంది, వెయిట్ అనేది పెరుగుతుంది. సో ఇట్లా ఇంకొకటి ఏంటంటే మెడికేషన్, కొంతమంది తీసుకున్న కొన్ని మెడిసిన్స్ వల్ల, లైక్ లేడీస్లో కాంట్రసెప్టివ్ పిల్స్, హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా వెయిట్ ఎక్కువ పుట్టన్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఆల్కహాల్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా ఎస్పెషలీ జెంట్స్లో పొట్ట అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ వెయిట్, ఈ బరువు, అధిక బరువు తగ్గించడానికి ఏమేం చేసుకోవచ్చు మనం, అది ఎట్లా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం తినే ఆహారం కరెక్టా లేదా అనేది చూడడం. ఒకప్పుడు మనకి ఇంట్లో మనం కాకపోయినా మన పెద్దవాళ్ళు తినేటప్పుడు థాలిలో తినేవాళ్ళు, అన్నం ఉంటుంది, పప్పు ఉంటుంది, కాయగూరలు ఉంటుంది, పెరుగు ఉంటుంది, అన్నీ ఉంటుంది, సాలడ్స్ ఉంటుంది. అది దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. దాంట్లో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఒక బ్యాలెన్స్డ్ రూపంలో ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అట్లా తీసుకోం కదా, మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ తింటాం, లేకపోతే ఫ్యాట్స్ ఎక్కువ తింటాం. సో దీంట్లో ఏమవుతుంది, ఆ ఫ్యాట్ బిల్డప్ అవుతుంది. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అంటే మనం ఏమి తింటున్నాము, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. మనం ఎంత తింటున్నాం కాదు, ఏమి తింటున్నాం అనేది చూసుకోవడం చాలా అవసరం. సో మనం తినే దాంట్లో కొంచెం అన్నం ఉండొచ్చు, ఎందుకంటే మనకు అన్నం అనేది అలవాటు కాబట్టి. దాంతోపాటు ప్రోటీన్స్ ఉండాలి, అది ప్రోటీన్స్ వెజిటేరియన్స్లో పప్పు రూపంలో ఉండొచ్చు, లేకపోతే లెంటిల్స్ రూపంలో, దాల్స్ రూపంలో ఉండొచ్చు, నాన్ వెజిటేరియన్ రూపంలో ఉండొచ్చు. తర్వాత మనకు కావాల్సింది విటమిన్స్, మినరల్స్, అది ఆకుకూరలు, కాయగూరలు ఉంటుంది. తర్వాత మనకు కావాల్సింది కాల్షియం, అది పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఉండొచ్చు. దాంతోపాటు సాలడ్స్. సో ఇట్లా మనం తినే ఫుడ్లో ఒక బ్యాలెన్స్ రూపంగా అన్నీ ఉంటే వెయిట్ అనేది పెరగదు. మనం అన్నం పూర్తిగా మానేసినా పర్లేదు, కానీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఏ రకంగా ఫ్యాట్ మనం తీసుకోవట్లేదు కాబట్టి బరువు అనేది సులువుగా తగ్గుతుంది. కానీ ఇవన్నీ చేసిన తర్వాత, డైట్ చేసిన తర్వాత, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా బరువు తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు వేరే ఏదైనా రీజన్ ఉందేమో అది చూసుకోవాలి. అండ్ ఆయుర్వేదంలో దీనికి, బరువు తగ్గించడానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంది. ఇప్పుడు ఎక్కువ శాతం మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏమంటారు, నాకు వారం రోజులు 5 కిలోలు తగ్గిపోవాలి, 10 కిలోలు తగ్గిపోవాలి అంటారు. కానీ సైంటిఫిక్గా ఒకటేసారి ఇంత బరువు తగ్గడము కరెక్ట్ కాదు. సో ఒక్క రోజు, ఒక మనం ఒక వారం మొత్తం తీసుకుంటే మ్యాక్సిమం 1-2 కేజీస్ కన్నా ఎక్కువ తగ్గకూడదు. ఇది ఎందుకంటే మన శరీరంలో వాటర్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అవన్నీ ఉంటుంది. అవన్నీ ఒక బ్యాలెన్స్ లెవెల్లో మన అవయవాలన్నీ దానితో పనిచేయడం అనేది అలవాటు అయిపోయి ఉండొచ్చు. ఒకటేసారి బరువు ఒక 5 కిలోలు తగ్గాలంటే ఏమవుతుంది, ఫ్యాట్ కన్నా ఎక్కువ మన శరీరంలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుతుంది. వాటర్ కంటెంట్, మన శరీరంలో ఉన్న నీరు తగ్గిపోయిన దానికి ఏమవుతుంది, మన ఆర్గన్స్ పనిచేయడానికి వీలవుతుంది, అది సరిగ్గా పనిచేయడానికి వీలవ్వక కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం అవన్నీ అవుతుంది. సో రోజుకి ఓన్లీ ఆ ఫ్యాట్ తగ్గించుకుంటూ పోతే వారానికి మ్యాక్సిమం 1-2 కేజీసే తగ్గుతుంది. అదే హెల్దీ వే ఆఫ్ లూసింగ్ వెయిట్ అంటాం. ఆరోగ్యపరంగా ఏ రకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి బరువు అనేది తగ్గుతుంది. సో వెయిట్ రిడక్షన్ లేకపోతే బరువు తగ్గించడం అనేది ఒక షార్ట్ టర్మ్ ప్రాసెస్ కదా, అంటే నాకు వారంలో, నెలలో అవ్వాలి అని కరెక్ట్ కాదు,
అట్లా చేసుకుంటే కంపల్సరీ మీకు వేరే ఏదైనా ఒక సైడ్ ఎఫెక్ట్, వేరే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడైనా కొంచెం లాంగ్ ప్రాసెస్లో చేసుకుంటే ఏ రకమైన ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా, మన బాడీలో వాటర్ కంటెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా తగ్గడానికి వీలుంటుంది. ఆయుర్వేదంలో ఉన్న ట్రీట్మెంట్లో శరీరం ఉన్న వాటర్ తగ్గించదు, కానీ శరీరంలో ఉన్న ఫ్యాట్ని కరిగించేసి అది బయటికి తీస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఆ వెయిట్ అనేది తగ్గడమే కాకుండా మన ఆర్గన్స్, మన బాడీ ఏ రకంగా ఎఫెక్ట్ అయ్యి దానికి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూడము. ఎందుకంటే ఫ్యాట్ ఒక్కటే తగ్గుతుంది. సో ఫ్యాట్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకి మెషర్మెంట్స్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ ముందు మెషర్మెంట్స్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ తర్వాత మెషర్మెంట్స్ తీసుకోవాలి. ఆ మెషర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎంతవరకు మనం స్లిమ్ అయ్యాం, ఎంతవరకు మనం తగ్గాము అనేది తెలుస్తుంది. సో ఈ ట్రీట్మెంట్స్లో ఏమిటంటే ఎంత బరువు తగ్గాము అది దానికన్నా ఎక్కువ ఎంత స్లిమ్ అయ్యాం అనేది చాలా అవసరం. ఎందుకంటే బాడీలో ఫ్యాట్ అనేది తగ్గుతూ వచ్చినప్పుడు ఆ స్లిమ్మింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదు. కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం కానీ, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం కానీ ఏముండదు. ఎక్కువ రోజులు కూడా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ మసాజ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా మంచి అయిన రెస్పాన్స్ ఉంటుంది. దీంతోపాటు పేషెంట్స్ని కౌన్సిల్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా తీసుకోవాల్సిన డైట్, వాళ్ళు ఎట్లా తినాలి, ఏ ఆహారం తినాలి, వాళ్ళు ఏమేమి తప్పులు చేస్తున్నారు అవన్నీ తెలుసుకొని కరెక్ట్ చేసుకొని ఆ డైట్ కౌన్సిలింగ్ కూడా చేస్తామన్నమాట. సో ఇవి చేసుకుంటూ, ఈ థెరపీస్, ఈ మసాజెస్ చేసుకుంటూ, ఈ డైట్ కౌన్సిలింగ్ కూడా పాటించుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి బరువు తగ్గడానికి ఉన్న అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం.